పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, పూరుపరచిగోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అందమయ్య పాట, మన అందమయ్య పాట, అందమయ్య పాటకు పట్టాభిషేక, అందమయ్య పాటకు పట్టాభిషేకం. అన్ని తానే అయినా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన్ని ఆరాధిస్తే చాలు, ఇతర విషయాలు ఆలోచించాల్సిన పని లేదని స్పష్టం చేసిన ఈ అన్నమయ్య సంకీర్తనను గానం చేయడానికి వస్తున్నాడు విజయవాడ అబ్బాయి సాయి కుమార్. రాగం చక్రవాకం, సంగీతం శ్రీ జోసెఫ్ భట్ల. నుంచి చూచితే ప్రతి వచ్చుని తడు ప్రత్యక్షమై, ఇతరములేదిక నుంచి చూచితే ప్రతి వచ్చుని తడు ప్రత్యక్షమై, సకల లోకములు రక్షించి వేదకిన ఒకడే పో పురుషోత్తముడు, సకల లోకములు చర్చించి వేదకిన ఒకడే పో పురుషోత్తముడు, ప్రకటము బహురూపములైన అతడు, ప్రకటము బహురూపములైనతడు, అగుటిల మహిమలనంతుడే, అగుటిల మహిమలనంతుడే, ఇతరములేదిక నుంచి చూచితే ప్రతి వచ్చుని తడు ప్రత్యక్షమై, కాలమున మన్న కాలమున నున్నవాడు ఉపేంద్రుడే, చిన్న కాలమున మన్న కాలమున నున్నవాడు ఉపేంద్రుడే, కన్నుల దూటని కలకాలంబును, కన్నుల కలకాలంబును, అన్నిట శ్రీ వెంకటాధీశుడే, అన్నిట శ్రీ వెంకటాధీశుడే, ఇతరము వేదిక నుంచి చూచితే ప్రతి వచ్చుని తడు ప్రత్యక్షమై, ఆ
సాయి కుమార్. మీ గురువు గారు ఎవరమ్మా? భువనేశ్వర్ గారు. భువనేశ్వర్ గారు చక్కగా పాడావు, చాలా ఓపెన్గా పాడుతున్నావు, అది ఒక మెచ్చుకోదగిన విషయం. థ్యాంక్ యూ. అయితే అక్కడక్కడ కొన్ని పదాలు ఉచ్చరించేటప్పుడు కొంచెం సాఫ్ట్గా పాడుతూ ఉండాలి. భావ ప్రకటన అంటే ఏంటి? ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ కొంచెం ఒకసారి పెంచాల్సి వస్తుంది, అది కొంచెం సాధన చేయమ్మా. ఇది ఎవరు స్వరపరిచారు ఇది కీర్తన? జోస్యభట్ల గారు. వారి అభిప్రాయం కూడా, వారి స్పందన తెలుసుకుందాం. కీర్వాణి గారు ఏదైతే అభిప్రాయాన్ని సెలవిచ్చారో అదే అభిప్రాయం నాది కూడా. అక్కడక్కడ పదాలని కొన్ని కొన్ని ఉచ్చరించే విధానంలో కొంచెం ఇబ్బందిగా ఉండే, ఆ తడు అన్నప్పుడు కానీ ఇలాంటివి చిన్న చిన్న పదాలు. మిగతా అంతా చాలా బాగుంది, మంచి భవిష్యత్తు. ధన్యవాదాలు. అద్భుతం, అమోఘం, అపురూపం ఆ రూపం, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణించటం ఎవరి తరం? ఈ విషయాన్ని ఇప్పుడు మనం వినబోతున్నటువంటి సంకీర్తనలో అన్నమాచార్యుల వారు ఎంతో అద్భుతంగా చెప్పారు. రాగం చంద్రకౌన్స్, సంగీతం శ్రీ సాయి మధుకర్, గానం చేస్తున్నటువంటి మన బుజ్జమ్మాయి శ్రీలలిత. Oh,
శ్రీలలిత, అద్భుతంగా సంగతులు అవి చాలా బాగా పాడేవమ్మా. ఏమని కొడియాడగవచ్చు అనేది ఇంకా ఆయన చెప్తారు స్వరకర్త మధుకర్. చాలా అద్భుతంగా పాడాను, చాలా అద్భుతంగా పాడాను. ఇది యాక్చువల్లీ నేను స్వరపరిచిన తర్వాత దాన్ని ఇంకా స్వప్న గారు దాన్ని ఇంకా సెమీ క్లాసికల్ చేశారు యాక్చువల్లీ పాడేటప్పుడు. చాలా అద్భుతంగా తన దివ్య మహిమల్ని బాల్యం నుంచే ప్రదర్శించి ద్వాపర యుగంలో తాను శ్రీమన్నారాయణుడి అవతారమని అనేక సందర్భాల్లో నిరూపించారు వాసుదేవుడు. ఆ విశేషాలను వివరించిన ఓ అన్నమయ్య సంకీర్తనతో మన ముందుకొస్తున్నారు ఓహిత సాయి, హర్షిణి, నవ్య. రాగం శంకరాభరణం, సంగీతం శ్రీమతి శ్రీనిధి. ప్రతిరోజు ఓ వెంకటేశ్వర, ఓ వాసుదేవుడా, నీతో కలవటం మాకు అలవాటు. వాడికలాయే నీ పొందు వాసుదేవుడా, వాడుదేర కెమ్మోవి వాసుదేవుడా అని చరణంలో వాలుక చూపులు మావి. ఆడవాళ్ళకి సహజమైన ఒక లక్షణం ఏంటంటే వాలు చూపులు. మనం చూస్తే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వాళ్ళకి, స్త్రీలు చూస్తే అది సమ్మోహనకరంగా ఉంటుంది. కాబట్టి వాలు చూపులు వాళ్ళకి మాత్రమే ప్రత్యేకత. కాబట్టి వాలుకు చూపులు మావి వాసుదేవుడా,
అయ్యా వాళ్ళు చూపులు చూడటం బాగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చూపులు ప్రేమ ఉన్నప్పుడే చూడాలి, మిగతా అప్పుడు చూస్తే దాని అర్థం వేరుగా ఉంటుంది. రాదు కూడా స్త్రీలకి ప్రేమ ఉంటే తప్ప వాళ్ళు చూపు రాదు. మమ్ము వాలాయించితివి నీవు వాసుదేవుడా. వాలాయించడం అంటే వాళ్ళకు చూపులు మావి, వాలాయించడం అంటే పట్టుబట్టడం. వద్దన్నా సరే స్వామివారు పట్టుబట్టి ఆ యొక్క తనని కాంక్షించేటువంటి భక్తులందరినీ పట్టుకోవటం అనేటువంటిది వాలాయించితి. వాలారు గోళ్ల నత్తకు వాసుదేవుడా. శృంగారంలో ఒక అంశం ఏమిటంటే వాలారు గోళ్ళు. మగవాళ్ళకి గోళ్ళు ఉండకూడదు, శాస్త్రం ఇది. ఆడవాళ్ళకి గోళ్ళు ఉండాలి, అది శాస్త్రం. ఎందుకనంటే అది దాని అవస్థలు వేరు. కానీ మన వాళ్ళ సంప్రదాయంలో శుక్రవారం నాడు గోళ్ళు తీయకూడదు అంటారు. కారణం ఏంటంటే నరసింహస్వామి వారు హిరణ్యకశ్యపుణ్ణి వధించేటప్పుడు లక్ష్మీ అమ్మవారు ఆయన గోళ్లలోనూ పళ్లలోనూ ఉందట. లక్ష్మీ అమ్మవారు లేకుండా స్వామివారు ఏ పనులు చేయరు. ఆ విధంగా లక్ష్మీ అమ్మవారు గోళల్లో ఉండటం వలన వజ్ర దమష్ట్ర వజ్ర నఖాలతో హిరణ్యకశ్యపుణ్ణి వధించాడు. ఆ రోజు శుక్రవారం అయింది కాబట్టి ఆడవాళ్ళు ఆ శుక్రవారం నాడు గోళ్ళు తీయకూడదని మన వాళ్ళు చెప్తారు. కరెక్ట్గా ఆ రోజే మన వాళ్ళు కొరుకుతారు నోటితో గోళ్ళు. వైలమే నవ్వు వచ్చును వాసుదేవుడా, నువ్వు గోళ్ళు గిచ్చుతుంటే మాకు నవ్వు వస్తుంది స్వామి. ఇందులో కోరుకోవటం అనేది ఏమిటంటే ఒక గొప్ప లక్షణం మీకు చెప్పి ముగిస్తా. అదేమిటంటే పురుషోత్తముడు అని వెంకటేశ్వర స్వామి వారికి పేరు. ఈ ప్రపంచమంతా స్త్రీలేనంట, మేమంతా పురుషులమే అయినప్పటికీ ఆధ్యాత్మిక దృష్టిలో అందరూ స్త్రీలే, పురుషుడు ఒక్కడే. ఆయన ఎవరయ్యా అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన పురాణ పురుషోత్తముడు. సహజంగా పరమాత్మ స్త్రీ రూపంలో ఉండి తనను ఆరాధిస్తే వాళ్ళని తొందరగా అనుగ్రహిస్తాడట. కాబట్టి అటువంటి స్త్రీ రూపంగా తమకు తాము భావించుకునే అన్నమయ్య కానీ, ఆళ్లవార్లు కానీ, త్యాగరాజు గారు కానివ్వండి, ఇంకా మీరాబాయి కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఎందరెందరో స్త్రీ పురుష భేదం లేకుండా తమకు తామే స్త్రీలుగా భావించి ఒక్క దేవుడు పురాణ పురుషోత్తముడు వెంకటేశ్వరుడు ఒక్కడే అని చాటి చెప్పేటువంటి అద్భుతమైన కీర్తన ఈ పెద్దతిరుమలాచార్య వారి కీర్తన. చాలా చక్కగా మీరు పదాలన్నింటినీ స్పష్టంగా ఉచ్చారణ చేస్తూ సంగీతానికి అనుగుగా ఒదిగి పెద్దతిరుమలాచార్య భావనని ఈ అన్నమయ్య పాటకి పట్టాభిషేకంలో ఒక కర్పూర నీరాజనంగా అందించారు. మీకు శుభాకాంక్షలు. గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ అయ్యన్న పాత్రల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు ఎమ్మెల్యే వంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఏం చేతులంటే సంగీతం అంటే తెలియదు కానీ సంగీతం అంటే ఇష్టపడే వ్యక్తుల్లో నేనొకరిని. ఈరోజు అన్నమయ్య గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటాం. అసలు అన్నమయ్య కీర్తనలో ఇంత మాధుర్యం ఉందని చెప్పినటువంటి ప్రజలకు చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాఘవేంద్ర గారని నా నమ్మకం. అతను చేసినటువంటి సినిమాల్లో కానీ, అతను కొత్తగా ట్యూన్ చేసినటువంటి పాటల్లో కానీ ఆ మాధుర్యాన్ని చూపించారు మనకి. ఎప్పుడైనా సమస్యలు ఉన్నప్పుడు కారులో ప్రయాణం చేసినప్పుడు కానీ, ఇంట్లో సింగిల్గా కూర్చున్నప్పుడు కానీ అన్నమయ్య కీర్తన వింటే ఏదో మంచి ఆలోచనలు ఎక్కడికో వెళ్తూ ఉంటాం మనం. అటువంటి మధురమైన పాటలను మనకు అందించినటువంటి పెద్దలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇది మండల స్థాయి వరకు, గ్రామీణ ప్రాంతం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకువెళ్ళాలన్నది నా ప్రగాఢమైన కోరిక. దాన్ని సాధించడం కోసం రాఘవేంద్ర గారు కృషి చేయాలని, దానికి మనలాంటి పెద్దలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉంది. సంగీత ప్రియులు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ బాబు పాడే పాటలు ఇద్దరు పిల్లలు అమెరికాలో అతను ఉంటూ తెలుగు మాట్లాడడానికి కూడా తడబడుతున్న సందర్భంలో ఆ కీర్తన తాలూకు పదాలను ఎంత స్వచ్ఛంగా మాట్లాడి పాడాడో ఒకసారి మనం అర్థం చేసుకొస్తున్నాం. దానికి కారణం ఏంటంటే ఆ భక్తి భావం, ఒక తపన, అన్నమయ్య కీర్తనల్ని ప్రపంచానికి చాటి చెప్పాలని చెప్పి అతను చేస్తున్న కృషిని ఈ చిన్న వయసులో ఇద్దరు పాడతారు తీరుని చూస్తే పాడమే కాదు ఆ కళ్ళల్లో భావం, నటన, ప్రజల్ని ఆకట్టుకునే విధంగా చేసినట్టు కార్యక్రమాన్ని మనందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
నా కోరిక ఏంటంటే ఈ పిల్లలందరూ అక్కడ ఉన్న సింగర్స్ కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళందరూ ఎంతో స్పోర్టివ్గా మర్చిపోతున్న తెలుగు పాటని తెలుగు భాషని తెలుగు మాటని గుర్తు చేయటం కోసం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరితో కూడా మేము అన్నమాట ఏంటంటే మీరు ఎక్కడ ప్రోగ్రాం ఇచ్చినా ఒక్క అన్నమయ్య పాట అయినా పాడాలి, ఏ దేశంలో కానీ ఏ ఊర్లో కూడా. నిజంగా అలా చేస్తే మన తెలుగు భాష కానీ తెలుగు పాట కానీ బతుకుతుంది. దానికోసం వీళ్ళందరూ కృషి చేస్తున్నారండి. అద్భుతమైన టాలెంట్ ఉంది మన యంగ్స్టర్స్, కొత్త వచ్చేవాళ్ళు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తారు, మంచి సింగర్స్కి కూడా టాప్ సింగర్స్ ఏదో ఒక పోస్ట్ ఇచ్చి వాళ్ళు గౌరవిస్తే చాలా బాగుంటుంది. మీ ఫంక్షన్స్ అన్నిటికీ సింగర్స్ ఉపయోగపడతారు కనుక మీరు ప్రభుత్వానికి సింగర్స్లో బెస్ట్ టాలెంట్ ఉన్నాళ్ళని అక్కడక్కడ పోస్టుల్లో పెడితే ప్రతి ఫంక్షన్లో వాళ్ళ పాటలు వినొచ్చు, యానివర్సరీలు జరుపుకోవచ్చు. కనుక ఏమాత్రం వీలున్నా కూడా అది సాధ్యమయ్యేటట్టు చూడండి. తప్పనిసరిగా గురుగారు, రాఘవేంద్రరావు మా గురుగారు అండి. మాకు చాలా సంవత్సరాల స్నేహం ఉంది, వారితో కలిసి చాలా దూరం ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి తప్పనిసరిగా గురుగారు మంచి ఆలోచన చేశారు, తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి క్యాబినెట్ మీటింగ్లో తప్పనిసరిగా మాట్లాడదాం. మాట్లాడి వారిని ఒప్పించి కార్యక్రమం చేయడం కోసం చేయవలసిన అవసరం ఉంది. వీరిని ఉపయోగించుకొని మళ్ళీ మన సాంప్రదాయాన్ని మన సంగీతాన్ని ప్రపంచానికి రాబోయే తరం వరకు చెప్పవలసిన బాధ్యత వీళ్ళు ఉంది కాబట్టి వీళ్ళు ప్రోత్సహించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు MVNSR చంద్రిక, మాది విజయవాడ అండి. ఈరోజు మేము అమ్మవారి సన్నిధిలో అన్నమయ్య స్వరార్చన అనే కార్యక్రమంలో కట్టెదురా వైకుంఠం అనే అంశం ద్వారా ఆ స్వామివారికి నృత్యార్చన చేయదలుచుకున్నాము. అందుకే ఈరోజు ఇక్కడ వచ్చాము.
ఇతని కంటే మరి
దైవముగానము ఎక్కడ వెదకిన ఇతడే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకము.